మరోసారి ప్రకృతి విపత్తు పంజావిసిరింది. రైతును నట్టేట ముంచింది. ఫెంజల్ తుఫాన్ ధాటికి కృష్ణాతో పాటు గోదావరి అన్నదాత తీవ్ర నష్టం చూడాల్సి వచ్చింది. ఏపీలో పరిస్థితిపై ఓ రిపోర్ట్. ఫెంజల్ తుఫాన్ ఏపీలో కొన్ని ప్రాంతాల రైతులకు కన్నీళ్లు మిగిల్చింది. ముఖ్యంగా గోదావరి, కృష్ణా జిల్లాలలో ఎక్కువ నష్టం జరిగింది. కృష్ణా విషయానికొస్తే దివసీమ ప్రాంతంలో చేతికొచ్చిన వేలాది ఎకరాల్లో వరి పంట నేలకొరిగి నేళ్లపాలైంది. ఇప్పటికే యంత్రాల సహాయంతో కోసిన ధాన్యం కొనే నాథుడు లేక రహదారులపై రాసులుగా పోశారు. అవి కూడా వర్షార్పణమైపోయాయి. కోడూరు, నాగైలంక తీర ప్రాంత చిట్ట చివరి గ్రామాల పరిస్థితి మరీ దారుణం. అవినిగడ్డ, పామరు నియోజకవర్గంలో వందల ఎకరాల్లో పంట నీటిపాలైంది. అమ్మకానికి సిద్ధం చేసే సమయంలో ఇలా ప్రకృతి విపత్తు నిలువున అన్నదాతను ముంచేసింది. వరిధాన్యాన్ని రోడ్ల మీద కుప్పలుగా పోసి మద్దతు ధర కోసం అధికారులతో చర్చలు జరుపుతుండగా అకస్మాత్తుగా విరుచుకుపడ్డ తుఫాను మొత్తం తుడిచిపెట్టేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వాతో పాటు వరి రైతులు కూడా నిండా మునిగిపోయారు. మరో 2-3 రోజుల్లో కోతలు పూర్తి చేసి పండిన పంటను అమ్మి సొమ్ము చేసుకుందామనుకుంటే ఇలా జరిగిందని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వర్షాలు కురవకపోతే మరో 2-3 రోజుల్లో వరి కోతలు పూర్తి చేసి ధాన్యం రాసులను మిల్లులకు తరలించేవారు. కానీ తలరాత తారుమారైంది. మరో 2-3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతుండటంతో పూర్తిగా ఆశలు వదులుకున్నారు. వర్షం తగ్గి చేలల్లో నీరు నిలవకుండా ఉంటే రైతులకు పెట్టిన పెట్టుబడి కొంతైనా తిరిగి వచ్చే అవకాశముంది. లేదంటే కోతకు సిద్ధంగా ఉన్న వరిధాన్యం మొలకలెత్తి ఎందుకు పనికిరాకుండా పోతాయి. కోతలు పూర్తి చేసి ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్న రైతులకు తేమ శాతం పేరుతో ఇబ్బందులు తప్పటం లేదు. దీంతో ఎంతో కొంతకు తెగనమ్ముకోవలసి వస్తోంది.